ఫలితాల సమయం దగ్గర పడుతుండడంతో టీడీపీ శ్రేణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడ ఉండవల్లి ప్రజావేదికలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరిగి మళ్లీ అధికారంలోకి టీడీపీ రావడం ఖాయమని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ కౌంటింగ్లో కూడా ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అన్ని దశలు పోలింగ్ కూడా అయిపోయింది. మొత్తం 7 దశలు మనం చూసి 66.39% పోల్ అయింది. మంది 89.5% పెరిగే పోల్ అయింది. కాబట్టి ఇప్పుడు వెన్నే అయిపోయిన తర్వాత ఇండివిడ్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైనప్పుడు సెంట్రల్ ఫోర్స్ పంపా, ఇప్పుడు పంపిస్తున్నారు. ఎందుకు అంటే అర్థం కాదు. అంటే ఎప్పుడు ఎన్నికలు పెట్టినప్పుడు సెంట్రల్ ఫోర్స్ లేదు, ఇప్పుడు ఎప్పుడైతే పంపిస్తున్నాను అంటే మళ్ళా స్టేట్ గవర్నమెంట్ బాగుంటుంది. రేపు రాబోయేది ఇప్పిస్తాను మనం పే చేయాలి. వాళ్ళు పే చేయాలి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పే చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ పే చేయాలి, స్టేట్ వాళ్ళు పే చేసుకోవాలి. మన పోలీసు కొంతమంది సెంట్రల్ పోలీసు అంటే మేనేజ్ చేసుకోగలుగుతారు. ఇక్కడంతా కూడా రెగ్యులేటెడ్ ఓన్లీ 37 ప్లేసెస్, 175 కాన్స్టిట్యున్సీస్ రెండు ఉంటాయి. ఇక్కడే నేను మా వాళ్ళందరూ కూడా చెప్పాను, 175 అసెంబ్లీ సెగ్మెంట్, పార్లమెంట్ 175, రెండు కలిపితే 350, ఇంటూ 5 వేసుకుంటే 1750 బూతులు వీవీప్యాట్లు కౌంట్ చేసే అవకాశం. ఇది లాస్ట్ వరకు ఉన్నా అన్ని రాజకీయ పార్టీలు ఉండే ప్రత్యామ్నాయాల్లో కాన్సన్ట్రేట్ చేసే ఒకే మార్గం. కొంతమంది ఇప్పుడు డాక్టర్ ఈవీఎం మార్చేస్తారు, రకరకాల రూమర్స్ పెట్టారు. కొంతమంది అయితే తెలియకపోతే కొత్త ఈవీఎం తీసుకొచ్చి పెట్టేస్తున్నారు, కంట్రోల్ యూనిట్స్ పెట్టేస్తున్నారు. ఎట్లా పెట్టారంటే పెట్టేస్తున్నారని తెలియదు కదా, ఆలోచించి పెట్టేస్తున్నారు కదా. కొంతమంది అంటారు నేను బయట నుంచి ఫ్రీక్వెన్సీ వాడి ఓట్లు నేను హాల్ చేశాను.